ఆంధ్రప్రదేశ్లో హత్య కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది సిబిఐ వివేకా హత్యపై విచారణ ముమ్మరం చేస్తోంది ఇప్పటికే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారిని అరెస్టు చేస్తారనే వాదనలు వినపడుతున్నాయి దీంతో ఈ హత్య కేసులో దోషులెవరూ తేలకుండా ఇన్నాళ్లుగా నాటికీ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీంతో వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతూనే ఉంటోంది నిజాలు మాత్రం అయితే తేలటం లేదు ఈ నేపథ్యంలో సిబిఐ ఇంకా ఎప్పటికి నిందితులను గుర్తిస్తుందో తెలియటం లేదు వివేకా హత్య కేసులో టీడీపీ జగన్ పై ఆరోపణలు చేస్తోంది బాబాయిని చంపుకున్న వ్యక్తిగా అభివర్ణిస్తోంది జగన్ ను నమ్మేవారు ఆయన ఎందుకు హత్య చేస్తాడని చెబుతున్నారు జగన్ ని నమ్మని వారు అతడే హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఆలోచించడం సహజమే కాని వివేకా హత్య ఎటువైపు తిరుగుతోందో ఏం ఫలితాలు తెస్తుందో ఎవరికీ అంతుచిక్కటం లేదు ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఎటువైపు వెళతాయో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి రాయలసీమలో హత్యలు మామూలే ఫ్యాక్షన్ ప్రాంతం కావడంతో అక్కడ హత్యలు చేయడం సహజమైన ప్రక్రియగానే చూస్తారు మన దగ్గర హత్యలంటే కేసులు ఉంటాయని భయపడతారు కానీ అక్కడ పగతోనే బతుకుతారు ఎదుటివాణ్ణి చంపితేనే పగ చెల్లుబాటు అవుతుందని నమ్ముతారు ఈ క్రమంలోనే వివేక హత్య కేసు ఇంత నెమ్మదిగా విచారణ జరగడానికి కూడా ఇవే కారణాలు కావచ్చు సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసు వేగవంతంగా సాగటం లేదు ఇప్పటికీ అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో ఇది తెలియటమూ లేదు వివేక హత్య కేసు ఎవరిపై ప్రభావాన్ని చూపనుంది రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుంది ఇందులో పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది ఇప్పటికే కేసుల్లో ఉన్న జగన్కు ఇది కొత్త కాకపోవచ్చు పలు కేసుల్లో ఉన్న జగన్కు ఇప్పుడు వివేకా హత్య కేసు కాకపోయినా దాని ప్రభావం ఎలా ఉంటుందనే దాని మీదే అందరి దృష్టి నెలకొంది చంద్రబాబును మామను చంపిన నాయకుడిగా అభివర్ణిస్తున్న వైసీపీకి వివేకా హత్య కేసు అసనిపాతంగానే మారుతోంది దీంతో దీని ప్రభావం ఎలా ఉండబోతోందనే దానిమీదే అందరి ఆసక్తి ఏర్పడుతోంది